మూడు వారాలుగా బచ్చగాడు ఒకడు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక బొఫూన్ గాడిలాగా ఒక కామెడియన్గా మిగిలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు. నిన్న మొన్న ఈరోజు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ వాడు డిఫాల్టర్ అయిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వాడికి రాజకీయ సన్యాసం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాడి కొడుకుని ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే వీడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కొడాలి నాని బూతులు తిట్టాడు, కొడాలి నాని భాష సరిగ్గా లేదని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి మేము జర్నలిస్టులు మేము విశ్లేషణ చేస్తామని చెప్పే కొంతమంది పొకోడి నా కొడుకులు నా మీద ఏదో నేనేదో తప్పు చేశాను నేను బూతులు మాట్లాడినట్టు ఈ గుడ్డిగాళ్ళకి ఈ పప్పుగాడు తుప్పుగాడు మాట్లాడేటువంటి భాష కనపడదు. ఈరోజు లోకేష్ నిన్న మొన్న ఇంకా రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానం వేస్తాను అంటాడు. నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానంగా ఉందంటాడు. అదే మాట మేము లోకేష్ని నువ్వెక్కడ పుట్టావురా అని చెప్తే దానికి బాబు కొడుకులు పెద్ద పెద్ద ఏడుపులు శోకాలు పెడబొబ్బలు పిచ్చి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు ఫాలోయర్లు మా మీద దాడి చేస్తారు సోషల్ మీడియాలో మీడియాలో. అదే మాట మేము చేయకూడదు. వాళ్ళు మాత్రం వాడి ఇష్టం అయినట్టు పిచ్చి కుక్కలాగా మరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించి సొంతంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ డిఎన్ఏ చెక్ చేయించుకో, నువ్వెక్కడ పుట్టావో చెప్పు. నీ డిఎన్ఏ నువ్వు పుట్టింది తెలంగాణలో, తెలంగాణలో పుట్టి సిగ్గు లేకుండా నివాసం అక్కడ ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి తిరుగుతా పిచ్చకుక్కలాగా రాయలసీమలో పుట్టినటువంటి పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెక్కడ పుట్టావో నీ డిఎన్ఏ ఏంటని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు వీడు. ఈ పప్పుగాడు వీడి డిఎన్ఏ తెలంగాణ, వీడు పుట్టింది తెలంగాణ, వీడు పెరిగింది తెలంగాణ, వీడు చదువుకుంది తెలంగాణ, వీడి ఇక్కడ పాదయాత్ర బిగిన్ చేయటానికి వచ్చింది కూడా వీడు తెలంగాణ నుంచి. ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు అక్కడ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వీడికి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినటువంటి ప్లేస్ గురించి వీడికి అనుమానాలు అవుతాయి. ఎందుకంటే నీ చరిత్ర అదే కదా, నీ చరిత్ర అది కాబట్టి నీకు ఇటువంటి అనుమానాలు వస్తాయి. నువ్వు మంగళగిరి కాకుండా అక్కడ ఏదో ఒక నియోజకవర్గం ఇంకో గిరి చూసుకో. ఇక్కడ ఎందుకురా నువ్వు, మాకు దరిద్రం. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఈ ప్రాంత సంస్కృతి తెలవనటువంటి ఈ లుచ్చ బచ్చ ఈ దరిద్రుడు అక్కడ వెళ్ళి ఎక్కడ ఒకచోట ఏదో గిరి ఉన్నటువంటి కాన్షియన్స్ ఎత్తుకుని అక్కడ పోటీ చేసుకో. ఇక్కడెందుకు మాకు దరిద్రం, నువ్వు ఒక నిష్ఠ దరిద్రుడివి. ఇక వీడి సంగతి ఇది, వీడి బాబు